మనం ఎదురు తిరక తప్పదు. జనసేన మాట్లాడే వరకు ఒక్కరికి ధైర్యం లేదు ఈ వైసీపీ గుండా ప్రభుత్వాన్ని ఎదిరించడానికి. ఈ ఎదవలకేం తెలుసు, ఇబ్బందిగా ఉంటుంది. నేను ఎదవలనే మాట్లాడదు, మీరు నన్ను అన్ని బూతులు తిట్టారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను తక్కువ తిడుతున్నాను మిమ్మల్ని. గుళ్ళో చెప్పులు ఎత్తుకెళ్ళిపోయే సన్నాసులు వీళ్ళు కూడా మన గురించి మాట్లాడతారు. జనవాడలో మన కుర్రాడు చెప్తాను, ఒక యాదవుల అబ్బాయి అన్న, మాకు భూములు వాచిపోతున్నాయని కరెంటు బిల్లు కట్టలేక, చెత్త పన్ను కరెంటు వల్ల మేము క్వాలిటీ కరెంటు మేము ఇస్తున్నాం కరెంట్ అంటాడు. నేను గొల్లపురంలో ఉంటే ఇంట్లో ఉంటే నాడి గారి ఇంట్లో ఉంటే పాప ఆయన ప్రతి 10 నిమిషాలు కరెంటు పోతా ఉంది, మళ్ళీ జనరేటర్ రావును, మళ్ళీ ప్రతి నిమిషాలు కరెంటు పోను, అంటే అంత ఫ్లక్చుయేషన్ కరెంటు. అసలు టీవీలు కానీ లేదా ఫ్రిడ్జ్లు కానీ సరిగ్గా ఉంటాయా, ఫ్యాన్లు కానీ కాలిపోతాయి కదా, అన్నిసార్లు ఫ్లక్చుయేషన్ ఉంటాయి. వీళ్ళు చెప్తారు అభివృద్ధి అద్భుతంగా ఉందని చెప్పేసి, రైతులకి మద్దతు ధర రాదు, విత్తనాలు దొరకవు. అలాగే చేనేత కార్మికులకు సంబంధించి నేను ఇందాక చెప్పాను, షణ్ముఖ వ్యూహంలో 10 లక్షల రూపాయలు చేనేత యువకుడి ఉప్పాటి చీరల గురించి చెప్తా ఉన్నారు. అలా మేము చాలా జాగ్రత్తగా మేము చేసుకుంటే మాకు పెట్టుబడి లేదన్నాను. అలాంటి యువకుడికి కనుక అబ్బాయి అన్నాడు, చేనేత కుల మనకి కిలాలు చెందిన యువకుడు దేవాంగులు అనుకోండి. నేను ఐటీ ఉద్యోగం చేసుకుంటానన్నా, కానీ నేను ఇక్కడికి వచ్చేసాను దేనికి వచ్చేసామంటే నా ఉపాధి అన్నది, మా కుల వృత్తి అన్నది, నేను కాపాడుకోవడానికి, నేను 10 మంది మా కుటుంబానికి అండగా ఉండడానికి, నేను నా చేనేత కుటుంబానికి అండగా ఉండడానికి నేను అందరి కోసం వచ్చేశానన్నా. అలాంటి కుర్రాడికి కనుక ఒక 10 లక్షలు ఆర్థిక సహాయం జనసేన ప్రభుత్వం చేయగలిగితే భవిష్యత్తులో అతను ఎంత క్వాలిటీ బతకడు, 10 మందికి అవకాశం ఇవ్వగలడు, ఉపాధి అవకాశాలు. అందుకని నేను చెప్తున్నాను, 10 లక్షల రూపాయలు ప్రతి 500 మంది యువకులకు కనుక ఇస్తే 500 మంది యువకులు 10 యువతకి నా ఉద్దేశం యువతకి అందులో ప్రతి ఒక్కరు 10 మంది చొప్పున వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే, ఎంప్లాయ్మెంట్ కల్పించగలిగితే 5000 మంది, మీరు కూర్చోండి, 5000 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది సంవత్సరానికి, 5 సంవత్సరాల్లో 25000 మందికి, కొంచెం అటు ఇటు అయినా కానీ కనీసం 10000 మందికి వారి స్వయం శక్తి మీద ఆధారపడగలరు. ఇది 175 నియోజకవర్గాల గురించి ఆలోచించండి. యువతలో ఇంత శక్తి ఉంది, ఇంత సమర్థత ఉంది, ఆ శక్తిని వెలికి తీసే బాధ్యత నేను తీసుకుంటాను. ఏ రోజున కూడా ఇన్ని సంవత్సరాల్లో 2 దశాబ్దాల్లో నేను ఎప్పుడు ఫ్యాన్ క్లబ్ పెట్టలా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ క్లబ్ నేను ఎప్పుడు పెట్టలా, ఒక్క అడ్వర్టైజ్మెంట్ నేను చేయలా. నేను గొంతెత్తితే, నేను సమూహాన్ని సేకరిస్తే అది సమాజానికి ఉపయోగపడాలి, లేదంటే నేను మాట్లాడితే నా చేనేత సోదరులకు ఉపయోగపడాలని చెప్పి నేను చేనేత కళాకారులు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాను తప్ప ఇంక దేనికి నేను బ్రాండ్ అంబాసిడర్గా లేను. ఒకసారి చేస్తే ఇంక నేను జీవితం చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఫ్యాన్ క్లబ్ పెట్టలా, నా తోటి సినిమాని అట్లా